మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి మీనరాశి అంటే పన్నెండు రాసుల్లో ఆఖర రాశి మీన రాశి ఈ మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి గోచారం ఎలా సపోర్ట్ చేస్తుంది ఎలా గమనిస్తే కనుక అసలు ముందు మీనరాశి వాళ్ళంటే ఎవరంటే పూర్వపాద్ర నాలుగో పాదం వాళ్ళు ఉత్తరాభద్ర నాలుగు పాదాల వాళ్ళు రేవతి నాలుగు పాదాలు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ జన్మ నక్షత్రం ఇదైతే అవుతుందో వారిది మేనరాశి అవుతుంది రాస్యాధిపతి గురువు ఈ నెలలో రాస్యాధిపతి గురువు రాశిలోనే అస్తంగత్వం చెందుతున్నాడు ఏప్రిల్ పదిహేను నుండి మేషరాశిలో మారుతాడు సహజంగా ఈ మేనరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే మత సంబంధమైన విద్యలు సంబంధమైన విషయాలు కానీ విదేశీ సంబంధమైన ఫారెన్ ట్రావెల్స్ అలాంటి వాటికి సంబంధించిన విషయాలు కానీ విద్య ఇలాంటి కారకత్వాలకు ఎక్కువగా కారకత్వం కార్యాలయాల్లో పనిచేస్తారు ముఖ్యంగా ఏంటంటే అన్ని విషయాల్లో కూడా బంధుమిత్రులతోనూ అన్ని విషయాలు కూడా చక్కగా మంచి సుఖానుభవం అనుభవించాలని ప్రశాంతమైన లైఫ్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇలాంటి లక్షణాలు రాశ్యాధిపతి గురువు రాశిలోనే అస్తంగత్వం చెందుతున్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కొంచెం అలసట ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు ఈ నెల అంతా ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి కొంచెం సహజంగానే వ్యయస్థానంలో శని సంచారం జరుగుతుంది రాశిలో రాశి అధిపతి అస్తంగత్వం చెందాడు కాబట్టి షష్టాధిపతి రాశిలో సంచారం చేస్తున్నాడు ఇవన్నీ ఫలితాల వలన కూడా కొంచెం ఆరోగ్యం ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా అధిక ఖర్చులు కూడా ఉంటాం కుటుంబంలో సమస్యలు ఉంటాం త్తీయ స్థానంలో రాహు సంచారం ఉంది కుటుంబంలో సమస్యలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంటే మీ మాటకి చలామణి తగ్గుతుందని చెప్పవచ్చు ఒకప్పుడు మన మాట ఏదంటే అది రైట్ అవుతుంటుంది కానీ ఇప్పుడు మన మాటకి అంత విలువ ఉండదని చెప్పవచ్చు ద్వితీయంలో శుక్ర రాహు బుధ సంచారం వలన కూడా కొంచెం కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అంటే ఒక ఒక రకంగా వాక్స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచి వాక్పటిమని ఇస్తాడు మాట్లాడతాం కానీ రాహు కూడా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఒక్కోసారి మనం హెచ్చులుకు పోతూ ఉంటాం ఎక్కువగా మాట్లాడుతుంటాం ఉంటాం నా అంత వాళ్ళు లేరు అనే విధంగా కూడా ఎక్కువ మాట్లాడే అవకాశం ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మటుకు మనం స్కిల్స్ని మంచి మన కమ్యూనికేషన్స్ని మంచి దానికి వాడితే కనుక చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే గృహంలో కూడా మంచి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తుల విలువ కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి ఆస్తులు కూడా కొనే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది మీకు కెరీర్లో మటుకు కొంచెం కఠినమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కూడా గోచరిస్తున్నాయి ఈ నెలలో కాబట్టి ఉద్యోగస్తులు ఎవరు ఉంటే చక్కగా ముందు నుంచి కొంచెం ప్రిపేర్ అయి ఉండండి ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా టెన్షన్స్ పెంచుకోవడం వల్ల ఏం లాభం లేదు కాబట్టి మనం ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే సహజంగానే జన్మరాశిలో మనకి ఈ గురువు రవి సంచారం జరిగేటప్పుడు ఆకస్మిక కలహాలు కానీ ఆకస్మిక సంఘటనలు కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ సమయంలో ఏం చేయాలంటే వీలైనంత వరకు మనం నాలుకుని వాక్కుని మనం చాలా అదుపులో పెట్టుకోవాలి ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే ఉద్రిక్తమైన వాతావరణం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆదాయం కూడా చాలా బాగుంటుంది కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది మేము రాసే వారికి కాబట్టి అకారణ కలహాలు కోపాలు ఉద్వేగం ఇలాంటివి వస్తాయి కాబట్టి వీటిని కొంచెం మనం అదుపులో పెట్టుకోవాలి ఆధ్యాత్మిక విషయంలో కూడా ఏమన్నా ఏదైనా వెళ్ళడానికి వాటికి కూడా ప్లాన్ చేస్తారు ఉమ్మడిగా ఏదైనా ఆస్తులు కొను చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా మటుకు కొంచెం ఎనర్జీకి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే పూర్వభద్ర వారికి కొంచెం ధనలాభం సూచనలు కనిపిస్తున్నాయి ఉత్తరాభార వారికి అన్ని రంగాల్లో కూడా సంఫలితాలు గోచరిస్తున్నాయి రేవతి నక్షత్రం వారికి మటుకు చక్కగా చాలా బాగుంది చాలా ఎక్కువగా ధనాదాయాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద రాశి వారు మొదటి నుంచి కూడా వీలైనంత వరకు తమ జాగ్రత్తలు తీసుకోండి అనవసర ఆవేశాలకి ఉద్రేకాలకి వెళ్లకుండా చూసుకోండి సమయం పాటించండి చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు అనుకూలమైన ఫలితాల కోసం మీరు ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే ఆంజనేయస్వామి గుళ్ళో ప్రదక్షిణలు చేయడం మినిమం పదకొండు చేయటం హనుమాన్ చాలీస పారాయం చేయడం వల్ల కూడా చాలా మటుకు మంచి మానసిక స్థైర్యం కలిగి సమస్యలు ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది చాలా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ దీపారాధన నువ్వులతో చేయటం వల్ల కూడా చాలా మటుకు మంచి జరుగుతుంది అదేవిధంగా మనకి ఇలాంటి ఏళ్నాడు శని ప్రభావంలో ఉన్నప్పుడు కూడా అత్యద్భుతంగా ఒకసారి వచ్చే గంగా పుష్కాలు మనకి ఈ నెలలోనే వస్తున్నాయి కాబట్టి ఆ గంగా పుష్కరాల్లో మనం చేసే స్నానం కానీ దానం కానీ జపం కానీ చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఈ నెలలో మనకు వచ్చే అక్షయ ఫలితాల నుంచి అక్షయతృతీయ ఆ రోజు దానం అన్నదానం చేయటం లేదా పెరుగును దానం చేయటం మనిషి నీళ్ళు ఇవ్వడం చలి ఏర్పాటు చేయడం ఇలాంటివి చేయటం వల్ల కూడా చాలా మనకు సమస్యలు తగ్గి గొడుగు చెప్పులు దానం చేయడం ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి సందేహం లేదు శుభం భూయా